శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హనుమత్ జయంతి రోజున చేసుకోవలసిన శాబర సిద్ధ ప్రయోగం ఒకటి మీకు నేను చెప్తున్నాను. దీన్ని హనుమాన్ చాలీసాతోటి పారాయణ చేసుకున్నట్లయితే కనుక, ఈ ప్రయోగాన్ని చేసుకున్నట్లయితే, నరఘోష నుంచి జనఘోష నుంచి మీ ఇల్లు కావచ్చు, మీ వ్యాపార సంస్థలు కావచ్చు, అలాగే ఎవరైతే తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారు అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీనికి సమకూర్చుకోవలసిన ద్రవ్యాలు ఏంటంటే, పంచమకాంజనేయ స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలి. ఒక తమలపాకు మీద హనుమత్ జయంతి రోజున పంచమకాంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకోండి. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఒకవైపు ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో చేసిన దీపారాధన ప్రమిదిలో ఒక లవంగాన్ని వేయండి. తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. అలాగే ఒక పట్టికని తెచ్చుకోండి. పట్టిక మీ వ్యాపార సంస్థలకి లేదంటే ఇంటికి సింహద్వారానికి కట్టుకోవడానికి ఒక పెద్ద సైజులో ఉండే ఒక పట్టిక తీసుకోండి. అనారోగ్యాల నుంచి బయటపడడానికి ఒక చిన్న పట్టిక ముక్కని, ఈ సైజు చిన్న పట్టిక ముక్కను ఒకదాన్ని తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, వీలైతే గనక ఎక్కడైనా రావి చెట్టు కింద కానీ, మద్ది చెట్టు కింద కానీ, ఏదైనా చెట్టు కింద ఉన్న హనుమక్షేత్రం కానీ, గుడి కానీ ఉన్నట్లయితే కనుక అక్కడ కూర్చుని మీకు పారాయణ చేసుకోవడానికి వీలైతే కనుక పట్టిక వెళ్ళి అక్కడ పెట్టుకుని పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అలా వెళ్ళడానికి లేనట్లయితే కనుక ఇంటి దగ్గర అయినా సరే భక్తిగా పంచమకాంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక పెద్ద పట్టిక గుమ్మానికి, అలాగే అనారోగ్యాలు పోగొట్టుకోవడానికి ఒక చిన్న పట్టిక ముక్కొక దాన్ని పెట్టుకోండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని 108 సార్లు చదువుకోండి. హనుమాన్ చాలీసాలో వస్తుంది, నాశై రోగహరై సభపీర జపత నిరంతర హనుమత వీర. నాశై రోగహరై సభపీర జపత నిరంతర హనుమత వీర. నాశై రోగహరై సభపీర జపత నిరంతర హనుమత వీర అనే ఈ శ్లోకాన్ని 108 సార్లు చదువుకుని ఆ పట్టిక మీద ఒకసారి మీరు హస్తాన్ని ఉంచండి. అంటే ఇలా మనం చేసుకున్న యొక్క ఫలితం అనేది, మంత్రబలం అనేది ఆ పట్టికలోకి చేరుతుందన్నమాట. సాయంకాలం ప్రదోష వేళ కూడా స్వామివారి అర్చన అయిపోయాక, నేను గత వీడియోలో చెప్పాను, మూడు పూటల ఏ నైవేద్యాలు పెట్టాలో చెప్పాను, ఆ ప్రకారంగా నైవేద్యాలు పెట్టేసుకుంటారు. అయిపోయిన తర్వాత ఈ పట్టికని గుమ్మానికి కానీ వ్యాపార స్థలానికి కానీ ప్రదోష వేళలో, అంటే సాయంకాలం మూడు పూటల పూజ అయిపోయిన తర్వాత పూజ అనంతరం కట్టుకోండి. అలాగే చిన్న పటిక ముక్కనే మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ఎవరైతే అనారోగ్యవంతులు ఉన్నారో వాళ్ళు తల దగ్గర పెట్టుకుని పడుకోండి. దిండు కింద కానీ తల వెనక కానీ పెట్టుకు పడుకోండి. పొద్దున్న లేచిన తర్వాత ఆ పటికని పొడి చేసేసి దాని మీద నీళ్లు కొట్టేయండి, లేదంటే పటికని పొడి చేసేసి ఏదైనా ప్రవాహంలో కలిపేయండి. ఈ ప్రయోగాలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అనారోగ్యాల నుంచి అలాగే ప్రాణగండాల నుంచి బయటపడతారు, అలాగే ఇంటికి కానీ మీ వ్యాపార సంస్థలకు కానీ నరఘోష అనేది లేకుండా ఉంటుంది. ఇది ఒక శాబర ప్రయోగం కాబట్టి నేను చెప్పిన విధానంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందండి. జై గురుదేవదత్తా.